everyone, welcome back to our channel Lifestyle Creations, the ultimate fashion hub. So andru ela unnaru? I hope you all are okay. కోవిడ్ లో కొత్త వేరియంట్ అయితే వచ్చేసింది. సో అందరూ సేఫ్ గా ఉండండి, మాస్క్ యూస్ చేయండి, నెక్స్ట్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, హ్యాండ్స్ ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండండి, అలాగే హాట్ వాటర్ తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచి హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా హాట్ వాటర్ ఇవ్వండి, వాళ్ళని కొంచెం సేఫ్ గా చూసుకోండి. ఎందుకంటే ఈ వేరియంట్ కొంచెం సివియర్ గా ఉంటుంది అంటున్నారు, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకైతే తెలీదు. సో మన సేఫ్ లో మనం ఉండడం బెటర్ కదా. కొంచెం చిన్నపిల్లలకి అయితే సేఫ్గా చూసుకోండి, కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో అలర్ బీ సేఫ్. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఏమేమి సారీస్ పర్చేస్ చేశాను ఏంటి అని చెప్పే ముందు, డీటెయిల్స్ ఇచ్చే ముందు మీషో గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి. మీషో అనేది ఇండియాలోనే ది బెస్ట్ రీసెల్లింగ్ యాప్ అయితే మీషో. ఇందులో 7 డేస్ ఈజీ రిటర్న్ పాలసీ ఉంటుంది. దీనికి లింక్స్ అయితే అవైలబుల్గా ఉండవు, కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ మనం మీషోలో సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే మనకి ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా ఏమున్నా మనకి ఓపెనింగ్ వీడియో కూడా అడగట్లేదండి వాళ్ళు. జస్ట్ పిక్స్ యాడ్ చేస్తే చాలు, మనకి అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. సో ఇదన్నమాట మీషో. మీరు గనక మీషో ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. కింద నా రిఫరల్ కోడ్ అయితే మీకు ఇస్తాను, దాని నుంచి మీరు సైన్అప్ అయితే గనక మీకు 30% డిస్కౌంట్ ఉంటుంది మీ ఫస్ట్ ఆర్డర్ మీద. నేనైతే తీసుకున్న శారీస్ ఇవి. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి, దీని ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి 3 కేటగిరీస్కి సంబంధించిన శారీస్ అండి. ఏంటంటే ఒకటి ఫెస్టివ్ వేర్, పార్టీ వేర్ అండ్ డైలీ వేర్. 3 కేటగిరీస్కి సంబంధించిన శారీస్ అయితే నేను తీసుకున్నాను, అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఫస్ట్ శారీ అయితే ఎల్లో కలర్, చాలా చాలా బ్రైట్ ఎల్లో. నిజంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది లినిన్ ఫ్యాబ్రిక్, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఎల్లో ఏంటంటే బ్రైడల్స్కి ఇప్పుడు చాలా బాగుంటుంది, మంగళ స్నానం టైంలోని ఇలాంటి ఎల్లో ప్రిఫర్ చేస్తే మంచి బ్రైట్గా పిక్స్ కూడా మంచి బ్రైట్గా వస్తాయి. నేను ఈ శారీ ఎప్పుడు తీసుకున్నానంటే మా సిస్టర్ది రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఆ టైంలోనే నేను తన మంగళ స్నానం అప్పుడు నేను ఇది కట్టుకున్నాను. అందరూ ఎల్లో శారీస్ కట్టుకున్నాం అన్నమాట. సో ఆ టైంలో తీసుకున్నాను. ఇదేంటంటే కింద మనకి ఇలా సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది, మన 4 ఫింగర్స్ లెంత్లోని. చూసారా నేను లెంత్ కూడా పెట్టి చూపిస్తున్నాను, 4 ఫింగర్స్ లెంత్లోని సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కింద 1 ఫింగర్ లెంత్లోనైతే పింక్ బార్డర్ వస్తుంది. బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పింకే వస్తుంది. బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే ఇలా సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి. సో ఇలాంటిది ఏంటంటే బ్రైడల్స్కి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది నేను కట్టుకొని యూస్ చేసి అండ్ వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ అలానే ఉంది, కలర్ డిఫెక్ట్ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇది హ్యాండ్ వాష్ చేయలేదండి, డ్రై వాష్కి ఇచ్చాను ఇది. సో ఇది నా ఫస్ట్ శారీ. సో నా సెకండ్ శారీ అయితే ఇది. ఇది ఒక ఫెస్టివ్ కలెక్షన్లా తీసుకున్నాను. ఇది బ్రైట్ కలర్ అయితే బ్రైట్ పింక్ అండి, అండ్ స్కై బ్లూ కాంబినేషన్. ఇది అంచు అన్నమాట, కింద పింక్ మీద ఇలా జరీ వర్క్, గోల్డ్తో జరీ వర్క్ వచ్చింది. జరీ వర్క్ కూడా ఏదో గజిబిజిగా పిచ్చి పిచ్చిగా అలా లేదు, కొంచెం నీట్గా డీటెయిలింగ్గా ఇచ్చారు. ఇదంతా పికాక్స్ ఫ్లవర్స్ ఇలా నీట్గా జరీ వర్క్ అయితే వచ్చింది, మీకు చూపిస్తున్నాను చూడండి. నీట్గా జరీ వర్క్ వచ్చింది, ఇదంతా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. అలాగే స్కై బ్లూ కలర్లోని బార్డర్ వచ్చింది, బార్డర్ దగ్గర కూడా జరీ వర్క్ మనకు నీట్గానే వచ్చింది. కొంచెం ఈ బార్డర్ దగ్గర ఏంటంటే సిల్వర్ లాగా మనకి షో అవుతుంది, కాపర్ ఫినిషింగ్లోని జరీ. ఇదంతా గోల్డ్ ఫినిషింగ్లోని జరీ షో అవుతుంది. నేను పిక్స్, దీని తాలూకా పిక్స్ అయితే సైడ్ యాడ్ చేస్తాను, అలాగే ప్రైజెస్ కూడా యాడ్ చేస్తాను. సో దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి, ప్లెయిన్ స్కై బ్లూ కలర్లోని ఇలా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి పైన అంచు అయితే ఇలా వచ్చింది, కింద అంచు పిక్ బార్డర్ వచ్చింది, పైన ఇలా పికాక్స్తోని స్క్వేర్ బాక్సెస్ లాగా ఇలా పైన బార్డర్ ఇచ్చారు. శారీ అయితే బాగుంది. ఇలా నేను శారీ కన్నా నేను దీన్ని వేరే ఇంకేమైనా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ ఫ్రాక్ అలా పాపకి కానీ. సో నేను దీన్ని ఏమైనా స్టిచ్ చేస్తే కనుక అది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలాగే నాకు నెక్స్ట్ శారీ అయితే ఇది వైట్ అండ్ లెమన్ ఎల్లో డార్క్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్. ఇది ఇది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి వైట్ కలర్, క్రీమీ వైట్. ఇది క్రీమీ వైట్లో వచ్చింది. క్రీమీ వైట్ మీద ఏంటంటే మనకి ఎల్లో కలర్లో ఫినిషింగ్లోని ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు, అలాగే గ్రీన్ కలర్ ప్రింటింగ్లోనేమో లీఫ్ డిజైన్ వచ్చింది.
ఇది కూడా చాలా నీట్గా డీటెయిలింగ్గా వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇలా ఉంది. ఇది శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే లినిన్ కాటన్, దీనికి బార్డర్ అయితే ఇలా వచ్చేది. ఇది సిల్వర్ ఫినిషింగ్లో వచ్చింది దీని బార్డరు. మనకి పైటంచ్ కూడా ఎల్లో కలర్లో వస్తుంది దీనిది. అండ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి దీనిది, కొంచెం డిఫరెంట్గా వచ్చింది డార్క్ గ్రీన్ కలర్లోనే. అంటే ఎల్లో బార్డర్, ఎల్లో పైటంచు, ఎల్లో బ్లౌజ్ అలా కాకుండా డార్క్ గ్రీన్లో ఇచ్చారు దీని బ్లౌజ్ అయితే. ఇవేంటంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా నీట్గా ఉంది, లుక్ వైజ్గా చాలా బాగుంటుంది కూడా, క్లాసీ లుక్ ఉంటుంది సారీ. సో నా థర్డ్ వన్ ఇది. సో ఇది నా ఫైనల్ లాస్ట్ సారీ అన్నమాట. నేను ఇది ఆర్గాంజాలో తీసుకున్నాను, ఆర్గాంజా శారీ. మొత్తం ఇలా షైన్ అవుతూ ఉంటుంది. ఇది లైట్ పిస్తా కలరు శారీ కలర్ అయితే. దాని మీద ఇలా మనకి లీఫ్ డిజైన్ అయితే ఉంది. నేను పిక్స్ పక్కన యాడ్ చేస్తాను. నేను కట్టుకుంది ఆల్రెడీ, నేను ఇది యూస్ చేశాను, స్టిచ్ చేయించేసాను బ్లౌజ్ కూడా, నేను ఇది యూస్ చేశాను. సో నేను పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను. శారీ మొత్తం ఇలా షైన్ అవుతుంది, చూసారా? శారీ మొత్తం ఫుల్ షైనింగ్. నేను కింద దీని కోడ్స్ అన్నీ ఇస్తానండి డిస్క్రిప్షన్లోని, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే శారీ కింద బార్డర్ అంతా టూ సైడ్స్ ఏంటంటే మనకి ఇలా మిర్రర్ ఫినిషింగ్తో వచ్చాయి. ఇది ప్లాస్టిక్ అయితే మిర్రర్ అయితే కాదు, ఒరిజినల్ మిర్రర్ అనమాట. దీని చుట్టూ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి, అది కూడా కట్ వర్క్ కూడా కొంచెం నీట్గా డీటెయిలింగ్గా ఇచ్చారు. ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది దీనిది. ఇంకా శారీ ఓవరాల్గా ఇదే ఫినిషింగ్, పైటంచ్ కూడా ఇలానే ఉంటుంది. శారీ టూ సైడ్స్ ఇలా బార్డర్స్ అయితే ఇలా మిర్రర్స్తో వచ్చాయి. శారీ మిడిల్ పార్ట్ అంతా ఇలా మనకి లీఫ్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న లీవ్స్, పెద్ద పెద్ద లీవ్స్ ఇలా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం లైట్ పిస్తా కలర్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్లోని లీవ్స్ అయితే హైలైట్ చేశారు. శారీ మొత్తం షైన్ అవుతుంది. ఇది ఆర్గాన్జా క్లాత్. అండ్ బ్లౌజ్కి వస్తే ఇలా మిర్రర్ ఫినిషింగ్తోని బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది, లైట్ పిస్తా కలర్ అండ్ డార్క్ కలర్ గ్రీన్తోని ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్స్లా ఇచ్చారు. ఫుల్ ఇదంతా ఒరిజినల్ మిర్రర్సే, ఇప్పుడు మీకు చూపిస్తుంది అంతా. సో హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ దీనికి ఇంకేం లేదు, ప్లెయిన్ అంతానా. సో ఇది శారీ బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది మనకి ఇలా వస్తుంది, మనకి ఎలా నచ్చితే అలాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ నెక్ ఇచ్చేసారు కాబట్టి సేమ్ యాస్ట్ ఈజ్ ఈ నెక్కే పెట్టుకుంటే బెటర్. సో నా శారీ కలెక్షన్ అయితే ఇది. మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. దీని తాలూకా కోడ్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అవి మళ్ళీ తప్పకుండా రీస్టాక్లోకి వస్తాయి. అవి రీస్టాక్లోకి వచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మీషో నుంచి. సో నో ప్రాబ్లం అనమాట. మీరైతే విష్ లిస్ట్లో పెట్టుకొని ఉంచుకోండి మీకు ఏదైనా నచ్చితే గనక. సో ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఎండ్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, అలా కాదండి. మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, కొంచెం మీ సపోర్ట్ కావాలి. ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం మాకు మోటివేషన్ ఉంటుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు ఇచ్చి వీడియోస్ చేయాలనిపిస్తుంది మాకు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. దాన్ని బట్టి నేను కంపల్సరీ అలాంటి వీడియోస్ చేయడానికి 100% ట్రై చేస్తాను. సో ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.